స్టార్ట్ మోర్ యుఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు కౌటిల్య క్యాపిటల్ ఫౌండర్ అండ్ ట్రేడర్ అశోక్ దేవనంప్రియ గారు ప్రస్తుతంతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం సార్. నమస్తే సార్. అశోక్ గారు నమస్కారం సార్. సార్ అశోక్ గారు, మీరు ఆల్మోస్ట్ మార్కెట్లో ఒక 10-15 ఇయర్స్ నుంచి ఉన్నారు కాబట్టి కంప్లీట్గా ఫుల్ టైమ్గా, సో మీ ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ ఏంటి అసలు? ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పరంగా నాకు ఒక 10 రూల్స్ ఉంది. సో ఐ కాల్ ఇట్ అశోక్ దేవనంప్రియ ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ. నేనేం చేస్తానంటే, జనరల్గా మాకు స్టాక్స్ అనాలిసిస్ చేసేటప్పుడు 5,000 కంపెనీలు ఉన్నాయి, దాదాపు 4,000 లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి. అండ్ బై ది వే, బీఎస్సీ హ్యాస్ ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ లిస్టెడ్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్, నాట్ జస్ట్ ఇండియా, ఇన్ ద వరల్డ్. ఓకే, అన్ని కంపెనీలు మనం అనలైజ్ చేయలేము. సో మేమేం చేస్తామంటే, ఒక 10 ఫ్యాక్టర్ స్టడీ చేస్తాం. ఆ 10 ఫ్యాక్టర్ కరెక్ట్గా ఉంటే వీ విల్ టేక్ పొజిషన్స్ ఇన్ దట్ స్టాక్. మై సింప్లిఫైడ్ అప్రోచ్, నేను దాన్ని చాలా సింప్లిఫైడ్ అప్రోచ్ అని పిలుస్తాను. ఫస్ట్ థింగ్ ఈజ్ మార్కెట్ క్యాప్. ఆ 10 రూల్లో ఫస్ట్ రూల్ ఈజ్ మార్కెట్ క్యాప్. 500 crore కింద ఉండే కంపెనీ నేను టచ్ చేయను, బికాజ్ ఇట్స్ ఆల్ ఫ్యామిలీ బిజినెసెస్. ఇట్స్ లైక్ అవన్నీ ఒక ప్రొప్రియేటరీ కంపెనీ లాగా రన్ చేస్తారు వాళ్ళు. మెచ్యూరిటీ ఉండదు. మళ్ళీ ఎక్కువ కంపెనీలు ఫైనాన్షియల్ రిగ్గింగ్లు చేసుకుంటారు, క్లారిటీ చాలా తక్కువ. సో మినిమం 1,000 కోట్లు పైనే, నేను ఇన్వెస్ట్ చేసే కంపెనీలు 1,000 కోట్లు పైనే ఉంటాయి. ఇప్పుడు లార్జ్ క్యాప్లు అంటే దాదాపు 10,000 కోట్ల పైన ఉంటే లార్జ్ క్యాప్, ఒక 2,000 నుంచి 10,000 ఉంటే మిడ్ క్యాప్, ఒక 2,000 కింద ఉంటే స్మాల్ క్యాప్ అంటారు, దాంట్లో 500 కింద పోతే మైక్రో క్యాప్ అంటారు. సో మైక్రో క్యాప్ నేను ఎప్పుడు టచ్ చేయను. స్మాల్ క్యాప్ సమ్టైమ్స్ ఓకే చూస్తాను, ఒక 1,000 కోట్ల పైన ఉంటే నేను చూస్తాను. డిపెండ్స్ అపాన్ ది కంపెనీ అండ్ అదర్ పారామీటర్స్. ఆల్మోస్ట్ దాదాపు 10 పారామీటర్లు ఉన్నాయి కదా, దాంట్లో ఇది ఒక పారామీటర్. సో 1,000 కోట్ల నుంచి ఎనీ నంబర్ ఈజ్ ఓకే ఫర్ మీ. ఎక్కువగా లార్జ్ క్యాప్ మీద ఫోకస్ పెట్టినాం. ఇప్పుడు 1,00,000 కోట్ల పైన ఉండే కంపెనీ నేను చూడను, ఎందుకంటే దే ఆర్ ఆల్రెడీ గ్రోన్. ఇన్ఫోసిస్ విల్ నాట్ గ్రో 100x ఇన్ 20 ఇయర్స్ అకార్డింగ్ టు మీ. వాట్ అబౌట్ రిలయన్స్ అండ్ టాటా గ్రూప్ కూడా 100x ఎలా పోతుంది? చాలా పెద్దది కదా. ఇప్పుడు మీరు 2-వీలర్లో అయితే ఏ స్పీడ్ అయినా పికప్ చేసుకోవచ్చు. ట్రక్ అయితే పెద్ద పెద్ద క్యాంటర్లు, సడన్గా పికప్ డ్రాపు చాలా కష్టం, అవి మూవ్ చేయడం కష్టం. అవన్నీ సేఫ్ బెట్, ఏం కాదు. 2-వీలర్ యాక్సిడెంట్ అయిపోవచ్చు, పెద్ద పెద్ద క్యాంటర్ అవ్వకుండా పోవచ్చు. సో నా రేంజ్ వచ్చి బిట్వీన్ 1,000 crores ఇన్ 1-1 lakh crores. దిస్ ఈజ్ మై రేంజ్. మోర్ దెన్ 1 lakh crores ఐ మే నాట్ టేక్. అది ఒకటి రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2, ఫస్ట్ అర్నింగ్స్ చూస్తా. అర్నింగ్స్లో 2 అర్నింగ్స్ ఉన్నాయి. రూల్ నెంబర్ 2 వచ్చి క్వార్టర్లీ అర్నింగ్స్. కంపెనీ మినిమం 25% క్వార్టర్లీ అర్నింగ్స్ లేకపోతే నేను టచ్ చేయను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మార్చ్ అర్నింగ్స్ వస్తుంది, లాస్ట్ ఇయర్ సేమ్ టైం ఆ కంపెనీ ఒక 100 కోట్లు ప్రాఫిట్ చేసిందని అనుకుందాం. లెట్స్ అస్యూమ్ సమ్ కంపెనీ. ఇప్పుడు 25% ఎక్కువ చేయాలి అంటే ఇప్పుడు 125 crores చేయాలి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ గ్రోత్, జనరల్గా క్వార్టర్ ఆన్ క్వార్టర్ గ్రోత్ అంటే మార్చ్ని డిసెంబర్ కంపేర్ చేస్తారు, తప్పు. మార్చ్ 2024 కంపేర్ ఇట్ విత్ మార్చ్ 2023, డిసెంబర్ 2024 కంపేర్ విత్ డిసెంబర్ 2023, అది కంపారిజన్, క్వార్టర్లీ కంపారిజన్. దాన్ని ఇప్పుడు మనం స్కూల్లో టెస్ట్ ఎగ్జామ్ రాసేవాళ్ళం, డైరెక్ట్గా ఎగ్జామ్ రాసేవాళ్ళం కాదు, ఫస్ట్ టెస్ట్ పాస్ అవ్వాలి, దెన్ మిడ్ టర్మ్ ఎగ్జామ్ వస్తుంది, మళ్ళీ 2 టెస్ట్ వస్తుంది, ఫైనల్ ఎగ్జామ్ వస్తుంది. అలాగే కంపెనీస్కు 4 టెస్ట్లు వస్తాయి, టెస్ట్ అండ్ ఫైనల్ ఎగ్జామ్. 3 quarters టెస్ట్, 4వ quarter యాన్యువల్ ప్లస్ టెస్ట్, 4 quarters కదా, కరెక్ట్. సో క్వార్టర్లీ అర్నింగ్స్ 25% ఈజ్ మై థంబ్ రూల్. 25% గ్రోత్ లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే ఉంటే ఐ విల్ గో అహెడ్ విత్ దట్ స్టాక్. అది నా రూల్ నెంబర్ 2. రూల్ నెంబర్ త్రీలో యాన్యువల్ అర్నింగ్స్ చూస్తాం. సపోజ్ ఒక కంపెనీ కంటిన్యూస్గా 3 quarters మంచిగా రిజల్ట్ చేసుకొని వస్తే న్యాచురల్గా యాన్యువల్ రిజల్ట్ బాగానే ఉంటుంది కదా. స్కూల్కి పోయే అబ్బాయి టెస్ట్లో అన్ని మంచి మార్కులు తీసుకుంటే ఎగ్జామ్లో మంచి మార్కులు వస్తాడు. టెస్ట్లోనే ఫెయిల్ అయితే
ఇంకా ముందుకు వెళ్ళడానికి లేదు కదా, ఫైనాన్స్ ఏం చేస్తాడు, హీ మే నాట్ డూ ఎనీథింగ్. అది ఒక థాట్ ప్రాసెస్. సో మార్కెట్ క్యాప్ 1,000 కోట్ల పైన, 100,000 కోట్ల కింద, క్వార్టర్లీ ఎర్నింగ్స్ 25% గ్రోత్, అంటే పోయిన ఏడాది సేమ్ టైం ఈ ఏడాది కంపారిజన్ చేసుకుంటే 25% పైన ఉండాలి. థర్డ్ యాన్యువల్, యాన్యువల్ కూడా నాకు అరౌండ్ 20-25% ఎక్కువ ఉండాలి. ఎందుకు ఉండాలంటే, ఇప్పుడు నేను డబ్బులు ఒక ఎఫ్డీలో పెడితే నాకు 6% వస్తుంది, అంతే. నేను కోఆపరేటివ్ బ్యాంకులో పెడితే 12% వస్తుంది. నేను షేర్ బజార్లో పెడుతున్నాను కాబట్టి నాకు అట్లీస్ట్ డబల్ రావాలి. ఒక కోఆపరేటివ్ బ్యాంక్ రిటర్న్ 12% కన్నా డబల్ రావాలి, బికాజ్ రిస్క్ తీసుకుంటున్నా. అందువల్ల 24% ఈజ్ మై మ్యాజిక్ నెంబర్. మనం జనరల్గా 2 రూపాయలు వడ్డీ అంటాం, ఆ ఫిలాసఫీ. సో 24-25% సేల్స్ వస్తాయి. 20-25 యాన్యువల్ లెవెల్లో సేల్స్, ఐ మీన్ అర్నింగ్స్, నాట్ సేల్స్, అర్నింగ్స్ అంటే ప్రాఫిట్స్, నెట్ ప్రాఫిట్స్, నెట్ ప్రాఫిట్స్ గ్రోత్ వస్తే ఇట్ ఈస్ సూపర్. ఇది ద ఫస్ట్ 3 రూల్స్ అన్నమాట. నెక్స్ట్ ఆ 3 రూల్స్లో ఇంకో ఫ్లేవర్, ఎప్పటికీ ప్రాఫిటబిలిటీ నెగిటివిటీ ఉండకూడదు. నేను ఏ కంపెనీ కొన్నా నెట్ ప్రాఫిట్ ఏ కంపెనీ నెగిటివ్ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ పేటిఎం, నేను లైఫ్లో టచ్ అయ్యాను, ఐ డోంట్ వాంట్ దట్ కంపెనీ. ఈవెన్ ఇట్ కెన్ బికమ్, ఈవెన్ ఇఫ్ ఇట్ బికమ్స్ ఎ బ్లాక్ బస్టర్ ఆఫ్ ద ఫ్యూచర్, ఐ డోంట్ కేర్, నాకొద్దు. ఎన్ని కంపెనీస్ ఉన్నాయి తెలిసిన, ప్రాఫిటే లేకుండా కొన్ని కొన్ని సంవత్సరాలు రన్ చేస్తారు. మెజారిటీ సెటప్లు అంతే, అర్నింగ్సే ఉండవు. సో పాజిటివ్ అర్నింగ్స్ ప్లస్ 25% గ్రోత్ ఈజ్ మై డ్రీమ్. కొన్నిసార్లు దొరకదు, మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు మీకు 25% దొరకదు. అప్పుడేం చేస్తాం, అట్లీస్ట్ 15-20% గ్రోత్ ఉండాలి. దీస్ ఆర్ ది టాప్ 3 రూల్స్. మార్కెట్ క్యాప్ ఆఫ్ గ్రేటర్ దెన్ 1,000, లెస్ దెన్ 1 లాక్, క్వార్టర్లీ ఎర్నింగ్స్ ఆఫ్ 25% గ్రోత్, యాన్యువల్ ఎర్నింగ్స్ ఆఫ్ 25% మ్యాక్సిమం పాసిబుల్ గ్రోత్. ఇవి ఈ విషయాన్ని చాలా డెప్త్గా మన విలియం ఓనీల్ అనేవాళ్ళు వాళ్ళ క్యాన్స్లిమ్ మోడల్లో పరిచయం చేశారు. ఈ హ్యాడ్ ఏ కాన్సెప్ట్ కాల్ క్యాన్స్లిమ్ మోడల్, ఎ వెరీ సక్సెస్ఫుల్ మోడల్ విచ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ అమెరికా. అక్కడ చాలా డబ్బులు మేనేజ్ చేశారు వాళ్ళు. సో ఆ మోడల్లో ఈ 3 ఫ్యాక్టర్స్ చాలా ముఖ్యం. నా ఇన్వెస్ట్మెంట్ ఏం చేసినా ఈ ఫ్యాక్టర్కి డీవియేషన్ ఉంటే నేను టచ్ చేయను స్టాక్స్. నేను రికమెండ్ కూడా చేయను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐఎమ్ నాట్ ఏ ఫైనాన్షియల్ అడ్వైజర్, ఐఎమ్ ఏ మేనేజర్. ఐ లవ్ మేనేజింగ్ వెల్త్. సో నేనేం చేస్తాను, యాక్చువల్గా నేనేం చేస్తానంటే, ఈ ఫ్యాక్టర్స్లో ఉండే కంపెనీస్లలో మేము ఇన్వెస్ట్, వి విల్ మేక్ ఏ పర్చేస్. అండ్ ఇంకో మాట ఏంటంటే, యూ నో మీ, ఐఎమ్ ఎన్ ఇన్వెస్టర్ కమ్ ట్రేడర్. ఇప్పుడు ఒక స్టాక్లో మనం ఇన్వెస్ట్ చేస్తే దాదాపు అట్లీస్ట్ ఒక 5-10 ఏళ్ళు మీరు దాన్ని హోల్డ్ చేయాలి. అవును. మీరు సెల్ చేస్తే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వస్తుంది. అవును. సో నేనేం చేస్తానంటే, సిన్స్ మై మనీ స్ప్రెడ్ అక్రాస్ ఈక్విటీ అండ్ ట్రేడింగ్, ఈక్విటీలో అట్లీస్ట్ నేను అమ్మకుండా పెట్టుకోవాలి దాన్ని. ఆ స్టాక్ని అట్లీస్ట్ ఒక 5-10 ఇయర్స్ హోల్డ్ చేయాలి టు అచీవ్ అట్లీస్ట్ 15% సిఏజీఆర్. లేకపోతే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వస్తుంది. మీరు అప్పుడప్పుడు అమ్ముతూ ఉంటే, ఎవ్రీ టైమ్ యూ సెల్ యూ బై, యూ హ్యావ్ టు పే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. నేను ఎలా చూస్తానంటే, యువర్ ఇన్వెస్టింగ్ యువర్ ఈజ్ లైక్ ఏ ప్రాపర్టీ. మీరు సైట్ కొంటారు, సపోజ్ బంజారా హిల్స్లో ఒక చిన్న ప్లాట్ కొంటారు అనుకోండి. కొన్న తర్వాత 20 ఏళ్ళు మీరు సెల్ చేయకుండా ఉంటే మీరు లైఫ్లో ట్యాక్స్ కట్టరు, వాల్యుయేషన్ పెరిగిపోతుంది. అంతే, అవును. మీరు అమ్ముతానే ట్యాక్స్ కట్టాలి, లేకపోతే ట్యాక్స్ లేదు. అవునవును, ఎగ్జాక్ట్లీ అవును. సో నా అసెట్లో అలొకేషన్ ఎలా ఉంటుందంటే, ఈక్విటీలో 80% పెట్టేస్తా. ఆ పెట్టే అసెట్ ఎలా ఉంటుందంటే, సెల్ చేయకూడదు అట్లీస్ట్ 10 ఏళ్ళు. అలాంటి అసెటే కొనుక్కోవాలి. అలా కొనుక్కుంటే ఇక్కడ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ సేవ్ అవుతుంది మీకు, దాదాపు 12-15% వస్తుంది. ట్రేడింగ్లో మేమేం చేస్తాం, మేము ఇంకో 12-15% మినిమం కొట్టేస్తాం. సో టెక్నికల్గా 30% సిఏజర్లో ఉంటాం మేము. మీరు 25-30% సిఏజర్ కొడితే యు ఆర్ లుకింగ్ అట్ మనీ విచ్ ఈస్ లైక్ 100x ఇన్ 20 ఇయర్స్.
ఆ ఒక థాట్ పెట్టుకొని పోవాలి. ఐఎమ్ ఎ డైలీ ట్రేడర్, అంటే ఇక్కడ టెస్ట్ మ్యాచ్ ఆడతాను, ఇక్కడ T20 ఆడతాను, రెండు ప్యారలల్గా ఆడాలి, అప్పుడు పొటెన్షియల్ పిచ్చిగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అశోక్ దేవనప్రియ గారు. ఎస్పెషల్ అంటే ఈ వీడియోలో మనం ఒక 3 రూల్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి దీనికి కంటిన్యూటివ్గా నెక్స్ట్ రిమైనింగ్ రూల్స్ నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో కూడా మనం షూట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.